ఎలా ఉన్నారు? నేను సూపర్ ఆల్వేస్. మీరు కూల్గా కనిపిస్తున్నారు, బట్ సీరియల్లో మాత్రం చాలా అరే నెగిటివ్ క్యారెక్టర్, ఇలా ఏంటి ఏం జరుగుతుంది నెక్స్ట్ అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. సో బేసిక్గా ఇప్పటివరకు ఎప్పుడు నేను పాజిటివ్గానే చేసేవాడిని. సో దిస్ ఈజ్ లైక్ ఇప్పుడు నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. సో నెగిటివ్ ఈజ్ ఆల్సో లైక్ ఛాలెంజింగ్. ఎక్కువ పాజిటివ్ కంటే ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉంటుంది నెగిటివ్లో. సో ఐ టుక్ యాస్ ఛాలెంజింగ్ అండ్ అంతే నెగిటివ్గా చేస్తున్నాను, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. కొత్తగా కొంచెం యాక్టింగ్లో కొత్తగా చేయాలంటే ఎవరికైనా బాగుంటుంది యాజ్ అన్ యాక్టర్గా. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఇట్స్ గుడ్. ఓకే, లొకేషన్లో అందరు ఎలా ఉంటారు? చాలా ఫన్గా, చాలా జాయిగా. మీరు చూసుంటారు కదా, మేము అందరం కలిసి తింటాం, కలిసి మా లైక్ ఒకే దగ్గర ఉంటాం. బేసిక్గా వేరే దగ్గర ఎవరన్నా ఏ యాక్టర్స్ అయినా సపరేట్ రూమ్స్ ఇస్తారు, మాకు అలా ఉండదు. మేము ఒకే రూమ్లో అందరం కలిసి ఉంటాం. సో కలిసి తింటాం, వెరీ జాయిల్. అవును, రూమ్లో చూశాను మీరు కానివ్వండి, హీరో వాళ్ళ ఫాదర్ అంజీ అందరూ ఒకే దగ్గర ఉన్నారు, మంచిగా మాట్లాడుకుంటూ. ఆల్వేస్ లైక్ మేము ఎప్పుడు వచ్చినా ఇట్ విల్ బి లైక్ మోర్ దెన్ అ ఫ్యామిలీ మాకు. సో మేము అలా బాండింగ్ అలాగే ఉంటుంది. సో లైక్ ఏం చేసినా ఇక్కడ ఏమున్నా మేము బాగా ఎంజాయ్ చేస్తాం. బేసిక్గా మేము వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఉన్నది, ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది మాకు. అలాంటి వాతావరణం ఉంటుంది ఇక్కడ మాకు. సో సీరియల్ విషయానికి వస్తే మీ క్యారెక్టర్ ఇందులో నెగిటివ్ కాబట్టి సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ బయట కానీ ఎలా చెప్తున్నారు ఓకే మీ క్యారెక్టర్ ఇలా ఉంది, ఇంతకుముందంటే పాజిటివ్ క్యారెక్టర్ కాబట్టి ఇప్పుడు సడన్గా చేంజ్, అంటే సెకండ్ సీరియల్ కదా మీకు ఇలా, సో దాని గురించి షేర్ చేసుకురా. సో ఇప్పటివరకు నేను ఇంతకుముందు చేసిన ఒక 4 సీరియల్స్ పాజిటివ్ చేశాను, అండ్ రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ లైక్ నెగిటివ్ క్యారెక్టర్. సో దీంట్లో నాకు లైక్ జీ తెలుగులో నేను చేయడం ఇదే ఫస్ట్ టైం నెగిటివ్ చేయడం, అండ్ చాలా మంచి పేరు వచ్చింది. బేసిక్గా నెగిటివ్ అనగానే చాలామంది ఇంట్లో తిట్టుకుంటూ ఉంటారు, ఇవన్నీ నేను చూస్తూ ఉంటాను. లైక్ వాళ్ళు తిట్టుకుంటున్నారంటే ఐఎమ్ డూయింగ్ మై వర్క్ గుడ్ అని నాకు అనిపిస్తుంది. సో పాజిటివ్గా ఎంత ఎంజాయ్ చేశానో నెగిటివ్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. బేసిక్గా ఇంకా నెగిటివ్ కూడా ఎక్కువ రీచ్ అవుతుంది, జనాలు తిట్టుకున్నానని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళే ఏమనుకుంటున్నావు అంటే నెక్స్ట్ ప్లాన్ చేసి, అరే ఏంటి ఇన్ని ప్లాన్స్ ఒకేసారి ఎలా చేస్తున్నాడు, ఎప్పుడు ఏం చేద్దామా వాళ్ళని అన్నట్టే ఉన్నారు. సో మీరు అన్నట్టు తిట్టుకోవడం కాదు, బట్ క్యారెక్టర్ వైజ్ మీరు కానీ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సీరియల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లైక్ స్లాట్లో ఈ ఆఫ్టర్నూన్ స్లాట్లో యాక్చువల్గా అందరూ పడుకునే టైం, కానీ ఇప్పటికీ మాకు ఒక మంచి రేటింగ్ వస్తుంది అని అంటే సీరియల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో జనాలే చెప్తారు. ఆ సీరియల్ రేటింగ్ బట్టే తెలుస్తుంది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎంత దాన్ని అడ్మైర్ చేస్తున్నారు, ఎంత బ్లెస్ చేస్తున్నారు సీరియల్ని, ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది. సో ఆడియన్సే రేటింగ్ ద్వారా చెప్పేస్తున్నారు, ఇంకా నేను చెప్పేది ఏం లేదు. ఓకే, మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నా కెరియర్ 2014లో స్టార్ట్ అయింది. లైక్ దాని తర్వాత ఫస్ట్ మూవీస్ చేశాను, మూవీస్ చేసిన తర్వాత మూవీస్ నుంచి సీరియల్స్కి వచ్చాను. ఫ్రమ్ దేర్ సీరియల్లో మంచి ఫేమ్ వచ్చింది, లైక్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్. దిస్ ఇస్ మై 7th సీరియల్. సో దానికి ముందు అన్ని లైక్ 5 సీరియల్స్ 4 సీరియల్స్ వరకు నేను పాజిటివ్గా చేశాను. దాని తర్వాత ఇప్పటి నుంచి వచ్చేవి నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి, తెలీదు జనాలు నెగిటివ్గా ఎక్కువ చూస్తున్నారు. కొంతమంది పాజిటివ్గా బాగుండింది అన్నారు, కానీ కొంతమంది నెగిటివ్గా ఇంకా అదరగొడుతున్నాను అంటున్నారు. ఐ డోంట్ నో, లైక్ ఏదైనా యాజ్ అన్ యాక్టర్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐమ్ డూయింగ్ ఇట్, దట్స్ ఇట్. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇటు కెరీర్ కానివ్వండి అటు ఫ్యామిలీ పరంగా? బేసికలీ ఐమ్ సింగిల్, నో నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో నాకు ఆ ఫ్యామిలీ టెన్షన్స్ లేదు, మా అమ్మగారు చూసుకుంటారు ఇంట్లో. సో దిస్ ఇస్ లైక్ సీరియల్స్ ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతుంది, లైక్ ఇది ఒక ఫ్యామిలీ అయిపోయింది. సో లైక్ నో టెన్షన్స్, ఎవ్రీథింగ్ లైక్ గోయింగ్ కూల్, ఆల్ గుడ్. ఓకే, జీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జీస్ లైక్ మై, నాకు ఎంత ఇప్పటివరకు నాకున్న నా కెరియర్లో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది జీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ జీ. థ్యాంక్ యూ సో మచ్ జీ ఫర్ ఎంకరేజింగ్ మీ. సో బేసిక్గా ఒక ఇప్పటివరకు నేను చేసిన దాంట్లో ఒక గుర్తింపు వస్తే ఈ వైదేహి పణ్యంలో ఇంకా కొంచెం మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా జనాలు ఇంకా ఎక్కువగా తిట్టుకున్నా కానీ గుర్తుపడుతున్నారు, బయటికి వెళ్ళినా లైక్ వాళ్ళు అడుగుతారు, క్యూరియాసిటీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని. నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు. అది కొంతమంది డైరెక్ట్గా అది ఎలా అంటే వాళ్ళకి ఇంట్లో ఏదో జరుగుతున్న ఫీల్, అలా వాళ్ళ ఇంట్లో జరుగుతున్న అనుకొని అలా ఫీల్ అయిపోయి వాళ్ళు చెప్పేస్తారు, లైక్ అలా ఎందుకు చేసేస్తున్నావో నాకు చాలా కోపం వస్తుంది అని అంటారు. నేను అంటాను ఇట్స్ లైక్ బ్రో ఇట్స్ యాక్టింగ్, ఇట్స్ ఓకే. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ వాళ్ళ ఫేసెస్ వాళ్ళ క్యూరియాసిటీ చూస్తున్నప్పుడు ఐ ఎంజాయ్ చేస్తాను, ఇట్స్ ఓకే, నవ్వి వదిలేస్తాను. బట్ దట్స్ లైక్ గెటింగ్ గ్రేట్ రెస్పాన్స్ యాక్చువల్లీ. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జీ తెలుగు ఫర్ దిస్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.